న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఈరోజు యాదగార్పల్లి గ్రామంలో చెక్కులు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ భాస్కర్ రావు గారు, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రులు మహమ్మద్ అలీ గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాష్ట్రానికి, మరి అదేవిధంగా జిల్లా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, లింగయ్య యాదవ్ గారు ఎంపీ రాజ్యసభ గారు, బాలునాయక్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, రామచందర్ నాయక్ గారు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, అదేవిధంగా నాగలక్ష్మి గారు మున్సిపల్ చైర్పర్సన్, రఘునాథ్ రెడ్డి గారు ఎస్పీ గారు, మరి కలెక్టర్ గారు, మరి అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, సోదరి సోదరులరా, ఈరోజు మనందరికీ రైతులకు ఒక పండుగ దినం. నిజంగా రైతులు ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించలే ఈ విధమైన పెట్టుబడి సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి తరపు నుంచి వస్తుందని చెప్పని మీరు ఎన్నడూ ఊహించలే. మన ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాం. భారతదేశంలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలే. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిందో 100% దాన్ని ఇంప్లిమెంట్ చేసినామని చెప్పని గర్వంగా నేను చెప్పగలుగుతాను. అది కాకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేని ఇష్యూస్ కూడా ఈ రైతు బంధ పథకం ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాం, రుణమాఫీ చేశాం. అదేవిధంగా మరి ఎన్నడూ కూడా రైతులకు మరి ఈ యొక్క సౌకర్యం కల్పిస్తామని చెప్పని మరి ఆనాడు చెప్పకున్న ఈనాడు ముఖ్యమంత్రి గారు, ఆయన స్వయంగా రైతు కాబట్టి రైతుకున్న ఇబ్బందులన్నీ అర్థం చేసుకొని, రైతు అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ ఆత్మహత్యలు ఆగాలంటే రైతుకు పెట్టుబడి ప్రభుత్వమే ఇవ్వాలా? ఎకరానికి 4000 2 పంటలు పడితే 8000 రైతు బంధు పథకం మీకు ఈ రోజు నుంచి ఇక వస్తుంది. దీనివల్ల మీరు ఎవరి దగ్గరికి అప్పుకు పోవాల్సిన అవసరం లేదు, ఎవరిని చేయి చేపాల్సిన అవసరం లేదు. మీకు ప్రభుత్వమే ఈ పెట్టుబడి ఇచ్చి మీ రైతులను రాజు చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, తప్పకుండా దీన్ని పూర్తి చేస్తారని చెప్పేది నాకు నమ్మకం ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఏనాడు తప్పుడు వాగ్దానాలు చేయలే. కానీ కాంగ్రెస్ వాళ్ళు కంగు తింటున్నారు, ఏంద్రా ఈ బక్క పల్చనోడు ఏమేమో చేసుకుంటూ పోతున్నాడు, అన్ని వీడు చేస్తే మాకే తెలియదు, మాకు రేపు పుట్టగాతులు ఉన్నామని చెప్పని కంగారు పడుతున్నారు. ఈనాడు మా ముఖ్యమంత్రి గారు కండ పరీక్షలు చేపిస్తా అంటున్నాడు, యావత్ తెలంగాణ 31 జిల్లాలో ప్రజలందరికీ కండ పరీక్ష చేపిస్తా అంటున్నాడు. కళ్ళుకి ఎవరికైనా ఆపరేషన్ అయితే ప్రభుత్వమే ఆపరేషన్ చేసి అర్థం ఇచ్చే కార్యక్రమం ఉంది. అది కాకుండా మరి హెల్త్ ప్రొఫైల్ మీ మనిషి యొక్క ఆరోగ్య గుణగణాలన్నీ కూడా ఒక ఫైల్లో అమర్చి పెట్టడం జరుగుతుంది, అది కూడా చెప్పమంటున్నాడు. అందుకొరకే మా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళ కాంట్లకు ఆపరేషన్ చేయాలని చెప్పని కోరుతున్నాను. ఎందుకంటే
వాళ్ళ కళ్ళకు పొరలు కప్పినాయి. మనం చేసే కార్యక్రమం ఏదో ఉపడతలేదు. మనం అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు అడ్డం పడుతున్నారు. మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. సిడబ్ల్యూసి చైర్మన్ ఇంజనీర్లు వచ్చి భారతదేశంలో ఎవడు కూడా ఇటువంటి ప్రాజెక్టు కట్టలేదు ఇంతవరకు. ఇంత శరవేగంగా జరుగుతున్న నిర్మాణం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినారు, సర్టిఫికెట్ ఇచ్చిపోయినారు. కానీ మన కాంగ్రెస్ నాయకులు అడుగడుగున కేసులేసి అడ్డం పడ్డారు. ఈ ప్రాజెక్టు వస్తే మాకు పుట్టగతులు ఉండవు. కోటి ఎకరాలకు నీళ్లిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి కార్యక్రమం. ఈనాడు పడవ పడ్డ బీళ్లన్నీ కూడా కలకలలాడే విధంగా పొలాలు చేసేదానికి వరకు పంటలు పండించేదానికి ముఖ్యమంత్రి గారు కృష్ణా గోదావరి నీళ్లు తీసుకొచ్చి మన పొలాలు మన బ్రహ్మాండంగా సస్యశ్యామలం చేసే కార్యక్రమం తీసుకుంటే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కేసులు వేశారు. మన కంటే చేసిన ఎమ్మెల్యేలు కేసు వేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ కూడా తప్పుడు ప్రకటనలు చేస్తూ మనకు అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేయలేదు, మీ జీవితం వల్ల కాలేదు. ఆనాడు మీరు జలయజ్ఞం అన్నారు, ధనయజ్ఞం చేసుకున్నారు. ఈనాడు మేము నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే అడుగడుగున అడ్డుపడుతున్నారు. కాబట్టి మంచిది కాదు. మీరు మానుకోవాలా? మిమ్మల్ని ప్రజలు గ్రామాలకు వస్తే తరిమి కొట్టే రోజులు వస్తాయని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాం. మీరు మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయండి. మీరు ఏదైనా తప్పు చేస్తే మీరు సజెషన్ ఇవ్వండి. తప్పకుండా మా మంత్రివర్గం మీ సజెషన్ పరిశీలించి మేము తప్పు చేస్తే కరెక్ట్ చేసుకుంటాం. కానీ అడుగడుగున అడ్డుంబడి ప్రతిదానికి అడ్డుంబడి ఈ రైతు బంధు పథకం కూడా ఇది వస్తుందా చస్తుందా ఇది అవుతుందా పోతుందా అన్నారు. మర్యాదలు ఇస్తున్నాం బిడ్డ, కళ్ళు కప్పరిచి చూస్తున్నారా? చూడండి, రైతుల దగ్గర చెక్కులు పాస్బుక్లు. నిజాం పీరియడ్ లో మన భూములన్నింటి కూడా రికార్డు ప్రక్షాళన చేశారు. తర్వాత ఇంతవరకు ఎవరు చేయలే. యూపీ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ వచ్చిండు, మన ముఖ్యమంత్రి అన్నాడు నువ్వు చాలా చాకచక్యంగా ఈ రైతుల ఇవన్నీ తగాదలన్నీ పరిష్కారం చేసి పాస్బుక్లు తయారు చేసినావు. మా దగ్గర అయితే చేస్తే ప్రభుత్వాలే పడిపోతాయి, మేము చేయలేము అన్నారు. ఎవడు చేయలేనటువంటి సాహసం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈనాడు భూమి తగాదలన్నీ పరిష్కారం అయిపోయేటట్టు, ఎవడు భూమి దుంతుడు పాస్బుక్లు ఉన్నట్టు. గతంలో ఒకడు భూమి తిన్న మీద లేకపోయేది, ఒకని పేరు మీద ఉండేది, మర్డర్లు అయ్యాయి. నేను చంచలు కూడా జరిగిపోయి చూస్తే చాలా మంది ల్యాండ్ తగాదలతో జైల్లోకి వచ్చిన వాళ్ళు అవ్వబడతారు. ఎందుకంటే గెట్టు తగాదలు చిన్న చిన్న గుంట అరగుంట కొరకు కూడా ప్రాణాలు పోతాయి. అటువంటిది మీకు ఏమి జరగకుండా మీరు మంచిగా మీ యొక్క వ్యవసాయం చేసుకోవడానికి మీకు పాస్బుక్లు ఈనాడు ఇచ్చి అది ఎవడు కూడా ట్యాంపర్ కూడా చేయలేడు. ఇంతమంది పాస్బుక్లు ఎక్కడంటే అక్కడ ప్రింట్ చేసుకోవచ్చు, ఏమంటే అవి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ వచ్చిన పాస్బుక్లు ఎవడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు, ఎవడు ప్రింట్ చేయడానికి వీల్లేదు. చాలా పక్కడ బంధుతోటి పాస్బుక్ తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతున్నది. చెక్కులు ఇస్తున్నారు, పాస్బుక్లు ఇస్తున్నారు, మీకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. మేము తెలంగాణ మూమెంట్లో అసెంబ్లీలో మాట్లాడుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఏమన్నాడు, మీకు కరెంటే లేదు, మీరు రాష్ట్రం చేసి ఏం చేసుకుంటారు? కరెంటు ఉత్పత్తి కేంద్రాలన్నీ ఆంధ్రలో ఉన్నాయి, మీ కరెంటు రాదు, అంధకారంలో ఉంటారని చెప్పని మీ మూమెంట్ విడ్రా చేసుకోండి అని చెప్పని అసెంబ్లీలో ఆయన చెప్పాడు. కిరణ్ కుమార్ రెడ్డి కిదర్గా కరెంటు 24 అవర్స్ ఆగా.
24 గంటలు కరెంట్ వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి అడ్రస్ లేదు, ఎటువైనా ఎక్కడున్నాడో ఇప్పుడు అవపడతా కూడా లేడు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చాలా తిప్పలు పెట్టారు, ప్రభుత్వం నడిపించారు, ప్రజలు మోసం చేశారు, మీరు సొంత లాభం పొందారు. కానీ అదే పచ్చ కామెరలోకి అంత పచ్చగానే అవపడుతుందట. మేము చేసేవన్నీ కూడా మీరు చేసినట్టే. జలయజ్ఞం తనయజ్ఞం అయింది, ఇప్పుడు కూడా మీరు కరప్షన్ చేస్తున్నారని అడుగడుగున ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ తప్పు. మీరు దమ్ము ధైర్యం ఉంటే రుజువు చేయండి. మా ప్రభుత్వం చేసే ఆరోపణలు ఏమైనా ఉంటే, మేమేమైనా స్కామింగ్ చేస్తే అవి రుజువు చేయండి. ప్రజల ముందర తరకాయ వచ్చి రాజీనామా చేసి వెళ్ళిపోతాం. కానీ తప్పుడు ప్రకటన చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. కోర్టు గుంజుతాం, మీ మీద కేసులు పెడతామని చెప్పని మేము హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ఈనాడు బ్రహ్మాండంగా మీరంతా కంటిన్యూ నిద్రపోతున్నారు. మన తెలంగాణ రాకమందులు ఏమన్నారు, అరే ఈ బక్క పల్చనోడు తెలంగాణ తెస్తాడా, ఇడు గాలికే ఎగిరిపోతాడు, ఇది మగన పుట్టిన పార్టీ పుబ్బల వెళ్ళిపోతుంది, తెలంగాణకి పరిపాలన చేసే శక్తి ఉందా, తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడా అన్న కొడుకులు ఎక్కడ పోయినరో తెలియదు. కానీ ఈనాడు మనం రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, మన ఉద్యమ నాయకుడే మనకు ముఖ్యమంత్రి అయిండు. భారతదేశంలో ఎవరు చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలే, ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. 51,000 ఇచ్చిండు ఫస్ట్ ఇయర్, తర్వాత 75,000 ఇచ్చిండు, తర్వాత ఇప్పుడు 116,000 కళ్యాణ లక్ష్మి. ఆడపిల్లకు పుడితే ఆడపిల్లకు న్యాయం జరగాలని చెప్పని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే తన స్వయం నిర్ణయం తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఇది కూడా అవపడతలేదు, ఏం అవపడతలేదు. వాళ్ళకు ఒక్కటే అవపడుతుంది, చీఫ్ మినిస్టర్ కూర్చో ఒక్కటే అవపడుతుంది, ఇంకేం అవపడతలేదు. వాళ్ళ దగ్గర ఎంతమంది లీడర్లు ఉన్నారో అంతకన్నా ఎక్కువ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర. అందరికి చీఫ్ మినిస్టరే కావాలి, వానికి ఎమ్మెల్యే ఇవ్వనుకోద్దు. వాడు నిన్నమన్న ఒకటి చేరిండు బుడన్ ఖాన్, వాడు పేపర్లో ఇచ్చాడు నేను చీఫ్ మినిస్టర్ అవుతా, ఇంక నేనే పదవి తీసుకోవాలంటున్నాడు. వాడు చీఫ్ మినిస్టర్ అవుతాడో ఏమవుతాడో ఎవరికి తెలియదు. కానీ వాడు ఈనాడు బుడన్ ఖాన్ చాలా కలలుగా అంటున్నాడు. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసి ప్రజల లాభాసు కాకండి. ప్రతిపక్షాలతోటి నేను కోరుతున్నా, మీరు కన్స్ట్రక్టివ్గా రండి, ప్రజల క్షేమం కొరకు పనిచేయండి, ప్రజలకు అనుకూలంగా పనిచేయండి. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినారు, రేపు డిపాజిట్లు గల్లంత అవుతాయి. జాగ్రత్త సుమా, డిపాజిట్లు గల్లంత అవుతాయి. కాబట్టి నేను ప్రతిపక్షాలను కోరేది కలిసి రమ్మని కాదు, మాయమ్మడు ఉండమని కాదు. మీరు మీ పరిపాలన చేసుకోండి, మీ పార్టీని బలోపేతం చేసుకోండి. కానీ తప్పుడు ప్రకటనలు చేయకండి, ప్రజలను మిస్గైడ్ చేయకూడదని చెప్పని హెచ్చరిక చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. జై తెలంగాణ. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తాల. జై తెలంగాణ. జై తెలంగాణ. అయ్యో సగం మంది ఎత్తులు, సగం ఆంధ్రలో ఉన్నారా? జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. కేసీఆర్ నాయకత్వం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.